హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చిక్కుడుగాయ ఫ్రై టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసుకోబోయే విధానం చూద్దాం చిక్కుడుగాయలో ఫైబర్ ఎక్కువగా లభిస్తుందండి ఇలా చిక్కుడుగాయ ఫ్రైని ఈ విధంగా చేశారంటే అన్నం మెతుకు వదలకుండా తినేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే రెండు ఎండుమిర్చిని మధ్యలోకి ఈ విధంగా తుంచి ఇందులో వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వీటిని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిక్కుడుగాయని బాగా కడిగి ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చిక్కుడుకాయనంతా ఇందులోకి వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని మరోసారి కలుపుకోవాలి చూసారా వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ పసుపు సాల్ట్ అనేది చిక్కుడుగాయకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని మరి కాసేపు ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలపాలి అడుగంటకుండా ఇందులో వాటర్ యాడ్ చేయడం లేదు కాబట్టి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లోకి కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు ఇలా స్పూన్తో కలపాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా చేసి ఇచ్చారంటే చాలా బాగా తింటారండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి